నాలుగో డివిజన్ జాకిర్ హుసేన్ నగర్ నుంచి ఈరోజు జాకిర్ హుసేన్ నగర్ నుంచి ఈరోజు పలువురు కాంగ్రెస్ పార్టీ నుంచి ఈరోజు తెలుగుదేశం పార్టీలో తీర్థం పుచ్చుకుంటున్నారు ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అనేక సంక్షేమ పథకాలకి ఆకర్షితులయ్యి ఈరోజు ప్రజలు నిజంగా ఇప్పుడుండే గవర్నమెంట్ ని వ్యతిరేకిస్తూ వీళ్ళందరూ కూడా న్యాయం జరగక వీళ్ళందరూ కూడా అసంతృప్తితో ఉండి మేము ప్రస్తుతానికి కాంగ్రెస్ లో కంటే తెలుగుదేశం రాబోయే రోజుల్లో రేపు జెండా ఎగరేస్తుంది కాబట్టి వీళ్ళందరూ తెలుగుదేశంలోకి ముందుకు రావడం నిజంగా శుభసూచకం ఈ రోజు అలాగే వీళ్ళందరూ సందాని గారి ఆధ్వర్యంలో అలాగే బాబుల్లా షఫి శ్రీనాథ్ లక్ష్మయ్య గారు అలాగే నాని గారు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ముజ్జా గాని హుసేన్ గాని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అందరు కూడా గ్యాదర్ అయ్యి ఈరోజు ఒక ర్యాలీగా వెళ్లి బాబు గారిని కలవాలని చెప్పి నాలుగో డివిజన్ తరఫున ఇక్కడ అందరం కూడా మేమందరం సంసిద్ధం అయ్యాం. తెలుగుదేశం పార్టీని ఇక్కడ రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్ లో రేపు జెండా ఎగరేసేదానికి మేమందరం కూడా తీవ్రంగా కృషి చేస్తామని చెప్పి ఈ రోజు యువత అంతా కూడా ఈరోజు కంకణం కట్టుకోవడం జరిగింది. నిజంగా కూడా బాబు గారు వచ్చిన తర్వాత ఇప్పుడు బాబు గారు లేని లోటు నిజంగా ప్రజలకి బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు నిత్యావసర ధరల నుంచి కరెంటు బిల్లుల దగ్గర నుంచి అలాగే దుల్హన్ పథకం దగ్గర నుంచి అలాగే రంజాన్ తోఫా దగ్గర నుంచి ఎన్నైతే ఉన్నాయో అవన్నీ సీఎం రిలీఫ్ ఫండ్ గానీ ఈరోజు ఏవి కూడా జనాలకి రాకుండా చాలా మంది ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. Thank you.